ఎవరిష్టం దేవునికిష్టం మనుషులు ఇద్దరు గమనించండి ఒకటి రక్షణ పొందినవారు ప్రైజ్ ది లార్డ్ చేతనమ్మ రక్షకుని అంగీకరించాలి వాళ్ళంటి స్టాయిని ఇద్దరు బైబిల్లో పాపాత్మురాలు పరిసయుడు పరిసయుడు మంచి మంచి వ్యక్తి యేసుప్రభు ఇంటికి భోజనం పిలిచాడు ఈ మధ్య ఒక అమ్మాయి ఇంటికి జగన్ భోజనంకి వెళ్ళాడు ఫేస్బుక్లో హల్చల్ చేసిందనమాట ఆ ఫోటో జగన్ అన్న మా ఇంటికి వచ్చాడు సీమోన్ ఇంటికి వేసి వెళ్ళటం మాటల అయితే ఏసు ఇష్టపడింది పాపాత్మురాలు ఇక్కడ మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన మంచి భక్తిపరుడు భోజనాన్ని పిలిచి చేపలు కొరండి మంచి కుర్చీ వేస్తే నువ్వు నాకు ఇష్టలు అనలా ఎంతమంది పాపం చేసింది వ్యభిచారి వ్యభిచారి అంటే ఏమాత్రం గౌరవం ఉంటుంది నేను 95 సంవత్సరంలో బాంబే వెళ్ళాను రెడ్ లైట్ ఏరియా భయపడకండి నేను చాలా డైనమిక్ ఇప్పుడు తగ్గాను కానీ రెడ్ లైట్ ఏరియాలో 350 అపార్ట్మెంట్లో 300,000 మంది వేషాలు ఉన్నారు రెడ్ లైట్ అక్కడికి వెళ్ళటానికి భయం నేను వెళ్ళానమాట నేనే దేని లెక్క చేయను రెడ్ లైట్ ఏరియాకి రాకూడదండి అంటే ఒక మందులు ఇచ్చే వ్యక్తిని పట్టుకున్నా వాళ్ళకి వ్యభిచార వేషాలకు మా జబ్బులు వస్తాయి హిందీ కరపత్రాలు తీసుకుని వేషాలకి పంచాను నేను ఇంగ్లీష్లో చెప్తే అతను హిందీలో తర్జుమా చేశాడు నేను ఏమైనా చేయగలను అలా ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు మా ముగ్గురు చిన్నపిల్లలు నాకు చాలా భయం వేసింది హౌరా స్టేషన్లో మినిమం 25,000 మంది దిగుతారు ట్రైన్లో 25,000 మంది దిగుతారు అన్నమాట నేను జాను ఐజక్కు కరపత్రాలు పంచాం 25,000 మందిలో మా అబ్బాయి మిస్ అయ్యే అవకాశం ఉంది 25,000 మందిలో పిల్లలు కూడా కలపత్రాలు పంచారు నాకు టెన్షన్ వచ్చేసింది ఒక పెద్ద పార్కులో మా జాన్మో తప్పాడు కలపత్రాలు పంచుతూ బీపీ పెరిగిపోయింది నాకు అయినా పట్టించుకోలేదన్నమాట రక్షణ పొందినవారు దేవుడికి ఇష్టలు గమనించు చర్చికి వస్తున్నావు మంచి సింగర్ నువ్వు సాక్ష్యం చెప్తున్నావు కొన్ని కోట్లు దేవునికి ఇస్తున్నావు నేనంటే దేవునికి ఇష్టం అనుకోవద్దు నో దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ గాడ్ లైక్స్ దేమ్ పాపాత్మరాలను దేవుడు ఇష్టపడ్డాడు యేసు ఒక మాట అన్నాడు లూకా సువార్త 7:50లో నీ విశ్వాసమే రక్షించను సమాధానం గలదానమే పొమ్ము చూసారే ఆయన మయమయ ఏమన్నాడో నీ విశ్వాసమే రక్షించను సమాధానం గలదానమే పొమ్ము యేసు మంచోళ్ళ కోసం రాలా స్కాలర్స్ కోసం మేధావుల కోసం అగ్రవర్ణాలు పెద్ద బిల్డింగ్ వాళ్ళ కోసం రాలా రాలేదండి నా పాపుల కోసం వచ్చాడు ఆయన నేను చెడ్డవాడిని అనుకుంటే నువ్వే కావాలి ఆయనకి ఒక ఉదాహరణ ఏంటి ఇద్దరు దొంగల్లో ఒక్కడు ఒక మాట అన్నాడు అసలు ఆడు ఎంత దొంగాడు ఎప్పుడు నేను చచ్చికెళ్ళాడు జీవితంలో ఎప్పుడు నేను బైబిల్ చదివాడా ఆయన ధన్యుడు అసలు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తుడు ఆయన ఒక్క మాటతో పర్లో రాజ్యం వెళ్ళిపోయాడు అనమాట ఒకే మాట ఎన్ని ప్రార్థనలు ఉపవాసంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నా పశ్చాత్తాపం లేకపోతే వేస్ట్ పశ్చాత్తాపం దేవుడు కావాలి దేవుని వాక్యంలో మాట ఉంది తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు ఒక పూర్ మ్యాన్ ఇల్లు లేని వ్యక్తి పశ్చాత్తాపడితే అతనితో ధన్యుడు అన్నమాట అందుకే దావీదు గీతాలు 51:17లో విరిగిన మనస్సే ఆయనకిష్టమైన బలులు
కొందరు అనుకుంటారు నేను పండుగ ఘనంగా చేశాను నేను ఏంటి దేవుడు చాలా ఇష్టం పెద్ద ట్రీ పెట్టేసాను పెద్ద ట్రీ పెడతాను అన్నమాట ఫోర్టీ ఈ రోజు ఫోర్టీ ఎక్కువైంది ఈ స్టార్ కానీ మన స్టార్ పెద్దగా ఉండాలి వీడు బిర్యానీ చేస్తే మనం ఇంకా దమ్ బిర్యానీ చేయాలి ఇష్టం దేవునికి రెండోది ఎవరు ఇష్టలు అంటే పేదలను ప్రేమించేవారు ఇష్టలు ప్రేజలాడు నువ్వు పుట్టినరోజు పదివేలు ఖర్చు పెడుతున్నావు వెయ్యి ఖర్చు పెట్టు తొమ్మిది వేలు పేదలు పంచు యేసు ఒక మాట చెప్పాడు రెండు అంగీలు ఉంటే ఒకటి ఇమ్మన్నాడు ఆయన నీకు వంద చీరలు ఉన్న ఒకటివో రెండవది ఆయనకి ఇష్టం ఇలాంటి మనుషులు ఎవరంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఎవరమ్మా పరిశుద్ధంగా జీవించారు చర్చికి వెళ్తారు ప్రార్థన చేస్తారు భక్తిగా ఉంటారు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవునితో పరిశుద్ధంగా జీవించండి అది సాతానికి ఎవరంటే భయం పరిశుద్ధంగా జీవిస్తే భయం రాత్రిని లెక్క చేయండి నేను గొంగళ పురుగులతో తోసి అవతలు పడతాడంత కాబట్టి బ్రదర్ చెప్తుంటారు ప్రసంగాల కంటే జీవితం ముఖ్యం నువ్వేం చెప్పావు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా జీవిస్తున్నావు ముఖ్యం అది ముఖ్యమండి కొంతమంది అంటారు విజయ్ కుమార్ గారు మీకు మంచి సాక్ష్యం ఉందని అది పొగట్టం కాదు నేను చెప్పేది మన జీవితం ముఖ్యం నేను సరిగ్గా బాగోపోతే వాక్యం మానేస్తా నేను తప్పు చేస్తే చెప్తా అమ్మగారు కూడా చెప్తా నేను తప్పు చేశాను నాకు వేషధారణ ఇష్టం ఉండదు మా అబ్బాయి కూడా చెప్తా పలాన తప్పు చేశానని నేను వేషధారణ కాదు అవసరమైతే ప్రసంగం కూడా మానేసి స్వాసం బాధ్యం చేసుకుంటాను నాకు అది ఇష్టం నేను తప్పు చేస్తే ప్రసంగం ఆపేసి ఇంట్లో కూర్చుంటా ఒక భక్తుడు పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ పాపం చేశాడు స్టాఫ్తో తన దగ్గర పనిచేసే అమ్మాయితో రెండు సంవత్సరాలు సేవ మానేసి కూర్చుని నేర్చాడు అన్నమాట అది చేయండి తప్పు చేస్తే అది చేయండి అప్పుడు మీరు ఇష్టలు ఆయనకి ఎందుకు వేషధారణ వేషధారణ దేవుడికి ఇష్టం ఉండదు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని హృదయశుద్ధితో పరిశుద్ధంగా జీవించండి మూడవది దేవుని చిత్తం చేసేవారు ఆయనకి ఇష్టలు ఎవరమ్మా మరి భక్సింగ్ గారి గురించి చాలా మంచి సాక్ష్యం ఉంది భక్సింగ్ గారు అంటే దేవుడు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఆయన దేవుని చిత్తం చేస్తాడనమాట భక్సింగ్ గారు చనిపోయినప్పుడు పావురాలు వచ్చినాయి పైనుంచి భూకంపం వచ్చింది హైదరాబాదులో పరిశుద్ధుడు దేవుని చిత్తం చేశాడు బిల్లీ గ్రామం చనిపోతే ట్రంప్ కూతురు ఏడ్చి పాట పాడింది ట్రంప్ కూతురు ఇవాన్ ఏడ్చేస్తుంది బిల్లీ గ్రామం చచ్చిపోతే సాధారణంగా చచ్చిపోతే వాతావరణం ఏడుపు దుఃఖం బిల్లీ గ్రామం చనిపోతే బోర్లు ఎగరేశారన్నమాట నాకు ఆశ్చర్యంగా ఉంది బెలూన్స్ ఎగరేసి గ్రాండ్గా తీసుకెళ్ళారు వారం రోజులు చేశారు ఫంక్షన్ అన్నమాట దేవుని చిత్తం చేశారు దేవునికి ఇష్టడేతను జీవితంలో దేవునికి ఇష్టంగా జీవించు అప్పుడు నీ సమాధానం ఉంటుంది దేవునికి ఇష్టడిగా జీవించు ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే అంధకారము అంతమాయెను యేసయ్యా నిన్ను నేను చేరాలని ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే అంధకారము అంతమాయెను యేసయ్యా నిన్ను నేను చేరాలని అనురాగమే నీవని నాకున్నది అనురాగమే నీవని
లోకాసువార్త 2:14 ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. గుడ్ న్యూస్, ఆయనకి ఇష్టమైన మనిషిగా జీవించు, నీ జీవితం అంతా సమాధానం. సమాధానం టాపిక్ నేను వేరే వెళ్తున్నా, ఒక టాపిక్ పోతున్నా, మరి గొర్రెలు కాపరి ఎన్ని వద్దు, ఈ టాపిక్ వెళ్తున్నా అన్నమాట. ఒకే మెసేజ్, ఒకే నేను ఒకేసారి చెప్పను. కలిసి సమాధానకర్త అని ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ రాత్రి వేసే నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. అది ఏదైనా కుటుంబాల్లో సమాధానం లేదు. ఒక భార్య అంది, మా ఇంట్లో సమాధానం లేదు, ఎందుకన్నా మా అబ్బాయి ఇంటర్మీడియట్ తాగొస్తాడు, రెండో కొడుకు 8th క్లాస్ ఆయన తాగొస్తాడు, మరి అలా అని చెప్పడా, ఆయన తాగొస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట, ముగ్గురు మిత్రులు, తాగేదాళ్ళు సమాధానం ఇడగలేదు. నిజమే, మరి అది జీతం దారో డబ్బులు ఎవరు ఎట్లా? ఒక 70 సంవత్సరాలు ఆ ముసలమ్మ నా ఫోన్ చేసింది, నవ్వుకండి, నాకు మా ఆయనకి బొత్తికి పట్టలేదండి, మీ ఆయన వయసు అంతా 80 అన్నమాట, ఇంకెప్పుడు పెడతాం మీకు. అప్పుడు చెప్పా ఇద్దరు కింద పడండి, దేవుడి కాళ్ళ మీద పడండి, ఇక్కడ పడండి. 80 ఏళ్ళు భార్య మీద అనుమానం ఏంటి? 80 ఏళ్ళు భార్య మీద అనుమానమా? ఏంటండి ఇతను? సమాధానం లేదు. ఒక భార్య చాలా అందంగా ఉంటుందని భర్త మెచ్చుకోవాలి, కానీ ముఖం మీద యాసిడ్ పోసాడు అనమాట, ముఖం మీద యాసిడ్ పోసాడు భార్య ముఖం మీద. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఒప్పుకోలేదని ఈ మధ్య మళ్ళీ విజయవాడలో మొగలరాజపురం కుర్రాడు చంపేశాడు వచ్చి, ఎందుకు అర్థం కాదు. అమ్మాయిలు అవతలకి అమ్మాయిలు లేరు భూమి మీద, ఏమ్మా అమ్మాయిలే దొరకరా? కొంతమంది పిచ్చి అనమాట, అమ్మాయిని పట్టుకు వెళ్ళాడుతుంటారు, అబ్బాయిని పట్టుకు వెళ్ళాడుతుంటారు, పిచ్చి పనులు మానండి. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? ఆయనకి ఇష్టలుగా జీవించండి, యేసుని ప్రేమించండి. నిజంగా దేవుని ప్రేమించేవాడు ఎవరంటే, మీరేమంటారంటే కానుకలు ఇచ్చేవాళ్ళు అనుకుంటారు, కాదు, దేవుడికి ఇష్టం లేని పని చేయరంతే, వాళ్ళు దేవునికి ఇష్టలు. 4వ పాయింట్, ఒకరికి సీరియల్ ఇష్టం అనుకో, చూడో నా ఎందుకు చూడో, నా ప్రభుకి ఇష్టం లేదండి. ఒకసారి గుణదలకి ఇంటికి వెళ్ళాను, మంచి సీరియల్ రసపట్లో వస్తుంది, ఒక ఆయనకి 85 సంవత్సరాలు టెన్షన్ పడుతున్నాడు, వాళ్ళు కూతుర్ని అడిగి ఎందుకు మీ నా టెన్షన్ పడుతున్నా అంటే, మీరు సీరియల్ మధ్యలో వచ్చారంటుందన్నమాట, అయ్యి కానీ పని పాటలేదు అంటే టెన్షన్ పడిపోతున్నాడు, ఈయన పోతే బాగుండు అంటే సీరియల్ మధ్యలో వెళ్ళాను నేను. నాకు చాలా బాధ కలిగింది, మరి మరి కుర్రోడు కాదు 80 సంవత్సరాలు, ఎందుకు నీ సీరియల్? కాబట్టి రక్షణ పొందండి, పరిశుద్ధంగా జీవించండి, ఆయన చిత్తం చేయండి, పశ్చాత్తాపడండి. ధన్యులు. ఇక్కడ నేను మీకు చెప్పాను, పరిసయ్యుడిని ఒక్క మొక్క మెచ్చుకోవాలి. సాధారణంగా జగన్మోహన్ గారు అన్నింటికి భోజనం పిలిచారు, నేను ఆయన మెచ్చుకోవాలి, యేసుప్రభు పరిసయ్యుడిని మెచ్చుకోవాలి, చాలా మంచి మంచి భోజనం పెట్టావు, నీకు నేనంటే ప్రేమ అని నేను అనుకున్నా, అసలు ఆయన ముఖమే చూడలేను. శభాషన్ కూడా అలా ఇంకా తిట్టాడు, ఈవిని చూడయ్యా
ఇంటికొచ్చిన దగ్గర నుంచి కాళ్ళకి కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది, తల వెంట్రుకలు తుడిచింది, నా పాదాలు ముద్దు పెట్టుకుంది. ఈవిడకున్న బుద్ధి నీకు లేదని తిట్టాడు ఆవిడ్ని భోజనం పిలిచినవాడిని. ఇక్కడ యేసు ప్రభు ఇవన్నీ చూడడం, ఆతిథ్యము, ఆడంబరము, ఘనతలు ఆయన పొగట్టడం ఆయనకి ఇష్టం ఉండవు. రిపెంట్, పశ్చాత్తాపడు. పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ, పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ యేసు ప్రేమ. అద్భుత ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ. యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ. నా యేసు ప్రేమ. జీసస్ ఈజ్ మీడియేటర్ టు గాడ్ అండ్ టు యూ. అదే క్రిస్మస్. మీడియేటర్గా ఇష్టపడరు, మీడియేటర్ అంటే అందరు తిడతారు. ఇద్దరిని కలపాలంటే ఇద్దరు తిడతారు. తిట్లు భరించక ఇష్టపడితే మా మీడియేటర్కి ఉండాలి. యేసు మీడియేటర్కి వచ్చేసాడు. చిన్న రెండు ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. ఒక అమ్మాయి అన్యులు కాపుకులసురాలు, భర్త శాడిస్టు, ఎన్నడూ తాగి వచ్చి కొట్టేవాడు, ఇన్ని గాజు పెంకులు మింగేసింది. గాజు పెంకులు అండి, చేసా పగలగొట్టి మింగేసింది. ఇక్కడ లాలకాజీ హాస్పిటల్ ఉంది, అందులో చేరింది, చేర్చారు. పెంకులు తెగిపోయి రక్తం కారిపోతుంది. ఎవరమ్మా గాజు పెంకులు మింగంటే పిచ్చిదానా? లేదు సార్, నా టార్చర్ ఎలా ఉందండి? అంటే చనిపోవడం కూడా ఇష్టపడ్డావా? ఒక నర్సు చెప్పింది, యేసు ప్రభు నమ్ముకోమ్మా. ఇంకా నమ్ముకోవటం అయిపోయింది నా పని. గాజు పెంకులు తెగిపోయినంటే ఆవిడతో పాపాలు ఒప్పించింది, ప్రార్థన చేయించింది. డాక్టర్లు కష్టపడి ప్రయాసపడి గాజు పెంకులు తీసి బతికించారు. ప్రైజ్ అలా. గొప్ప సమాధానంతో కూరగాయలు అమ్ముకుంటూ సువార్త చెప్తుంది ఆవిడ. కూరగాయలు అమ్ముకుంటూ చదువు రాదు ఆవిడకి. ఆవిడ చెప్పిన సాక్ష్యం, ఒకరోజు నా అమ్మ నువ్వు బైబిల్ చదువుతున్నావు, పేపర్ ఇచ్చా, పేపర్ చదవడం రాదంటుంది. ఇదేంటి, బైబిల్ చదువుతుంది. యేసుప్రభు నాకు బైబిల్ చదవడం నేర్పించాడు, పేపర్ చదవడం రాదంది. నేను ఆశ్చర్యపోయాను. మరొక ఉదాహరణ, ఒకతను మా సొంత ఊరు, వారి పేరు బాబురావు, తెలుగుదేశం నాయకుడు. రెండు కాళ్ళు పనిచేయట్లేదు, చచ్చిపడిపోయినాయి. దేకేవాడు, పాపం నా చిన్న కుర్రాడు, నాకంటే 10 ఏళ్ళు చిన్నాడు. చాలా ఏడుపు వచ్చింది నాకు. దేక్కుంటే వెళ్తున్నాడు 4 పిల్లలు. సమాధానం కోల్పోయాడు. హిందూ ఆయన. నేను ఆయన కోసం కన్నీటితో ప్రార్థన చేశాను. నా తమ్ముడిని కాలు చేయ రావాలి ఆయనకి, నా తమ్ముడికి. ఇప్పుడు 2 కాళ్ళు వచ్చినాయి, అద్భుతంగా నడుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. బ్రహ్మాండం నడుస్తున్నాడు అన్నమాట. అంటే రక్షణ పొందాడు. కాబట్టి ఏ దేవునితో సమాధానం ఇవ్వటానికి మధ్యవర్తి యేసుప్రభు వచ్చాడు. మధ్యవర్తి కొలసి 1:16 తండ్రి చేతిని ఒక చేత పట్టుకున్నాడు, నీ చేయి పట్టుకుని ఇద్దరి మధ్య సంధి చేయటానికి వచ్చి. అదే క్రిస్మస్. 3వది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకిష్టులు ఎవరో, అగ్రవర్ణస్థులు కాదు, పద్మభూషణ్ అవార్డులు ఉన్నవాళ్ళు కాదు, సినిమా యాక్టర్స్ కాదు, భారతరత్నాలు నా కాదు, ఎవరో రక్షణ పొందినవారు.
పరిశుద్ధంగా జీవించేవారు, దేవుని చిత్తం చేసేవారు, పశ్చాత్తాపడేవారు, జీవితం సరి చేసుకునేవారు. ఆయనకిష్టలు ఆయనకిష్టలైన మనుషులకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు! ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటినే, ఎన్నికైన వారిలో వెర్ధునిగా మిగిలి ఉంటినే. ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటినే, ఎన్నికైన వారిలో వెర్ధునిగా మిగిలి ఉంటినే. తుణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్ను ఉన్నావు. ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటినే, ఎన్నికైన వారిలో వెర్ధునిగా మిగిలి ఉంటినే. తుణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నెన్నుకున్నావు. తుణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడ నన్నెన్నుకున్నావు. యేసయ్యా కనిపించలే నీలాగా ప్రేమించే వారెవ్వరు. యేసయ్యా కనిపించలే నీలాగా ప్రేమించే వారెవ్వరు. ఈ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రార్థన చేసుకున్నా. ఈ రాత్రి ఎన్నో క్రిస్మస్ జరుపుకున్నావు, సెమీ క్రిస్మస్ ఆరాధనకు వస్తున్నావు. సమాధాన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. సమాధానకర్తను అంగీకరించేవా, రక్షణ పొందు, పరిశుద్ధంగా జీవించు, ఆయన చిత్తం చేయి, పశ్చాత్తాపడు, రెండో రాకడకు సిద్ధపడు, వాళ్ళు ఆయనకి ఇష్టలు. ఈ రాత్రి శాంతి సమాధానం నీకు లేదా? రక్షణ ఆనందం లేదా? పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీ కుడి చేయి పైకి లేపి చూపించు. నీకోసం ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు సమాధానం లేదు. మధ్యవర్తి యేసు ప్రభు, యేసు నరుడు మధ్యవర్తిగా వచ్చాడు. తండ్రి చేతి ఆయన పట్టుకుని, నా చేయి ఆయన పట్టుకుని, ఇద్దరి మధ్య సంధి చేసిన యేసే నాకు కావాలి. నీ కుడి చేయి పైకి లేపి చూపించు. అదే క్రిస్మస్. క్రిస్మస్ నిన్ను తండ్రితో కలపటమే యేసు ప్రభు పని, అందుకే వచ్చాడు. అదే క్రిస్మస్. నీ కుడి చేయి పైకి లేపి చూపించు. నీ కుడి చేయి పైకి లేపి చూపించు. జాన్ విజయ్ కుమార్ వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రేమగల రాజా, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీ కొందనాలు తెలియజేస్తున్నాం. 2020 సంవత్సరాల క్రితం ప్రభువా, మా కొరకు ప్రిన్స్ ఆఫ్ పీస్గా, సమాధానకర్తగా, అధిపతిగా ఈ లోకానికి దిగి వచ్చిన మా దేవా, నీ కొందనాలు. మానవుని జీవితంలో లోపిస్తున్న సమాధానము, తండ్రి అయిన దేవునితో మానవునికి ఉన్న ఆ యొక్క ప్రభువా అగాధాన్ని తిరిగి పూడ్చడానికి ప్రభువా, నీ ప్రియ కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుణ్ణి ప్రభువా మా కొరకు ఈ లోకంలో ప్రభావాలైన ఈ లోకానికి పంపించి మమ్మల్ని రక్షించడానికి, తండ్రి అయిన దేవునితో అనుసంధాన్ని కలిగించడానికి, తద్వారా నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవాని కొందనాలు. మాలో ఏ యోగ్యత లేదు నాయన, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేదు, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేశారని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుండగా, అయితే మమ్మల్ని ప్రేమించారు నాయన. మానవుడు పాపంతో ఉన్నప్పుడు 2020 సంవత్సరాల క్రితం ప్రభువా, నీ యొక్క కుమారుని ద్వారా, నీ యొక్క కుమారుని జన్మ ద్వారా ప్రభువా, ఆయన యొక్క ప్రభువా నాయన సిలువ కార్యం ద్వారా, పునరుద్ధానం ద్వారా మా జీవితాల్లో మెరిచిన ఆ గొప్ప సమాధానాన్ని బట్టి నీ కొందనాలు. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని సమాధానము, ఆ యొక్క నిత్య ఆనందము ప్రభువా మాలో, మాకు, మా జీవితాలకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తున్నాం నాయన.
నానా ఎవరైతే ఈ వాక్యం ద్వారా సంధించబడ్డారో ఎవరైతే వారి జీవితాల్లో సమాధానం లేదో నెమ్మది లేదో ఈ లోకంలో ఇంకా ఆ బాధ నాయన వెలితిలో ఉన్నారో ప్రభువా వారు మీరు జ్ఞాపకం చేసుకోండి నిజమైన సమాధానము నీ యొద్దే లభిస్తుందనే విషయాన్ని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా నా యొద్దకు వచ్చే వారిని నేనెంత మాత్రమే త్రోసివేని అంటున్నావు ప్రభువా నిజంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా బెత్లెహేములో మీరు జన్మించారు అంత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించడానికి వారి హృదయాల్లో నీకు చోటు ఇవ్వడానికి తద్వారా గొప్ప సమాధానాన్ని ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప ఆనందాన్ని వారు పొందుకోవడానికి నిత్య జీవాన్ని పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయమని ఎవరైతే అట్టి తీర్మానం తీసుకున్నారో వారిని ప్రత్యేకంగా మీరు దర్శించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులు నరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులు నరించిరి చుక్కగొని మక్కువతున ప్రభుని గనుగొన చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతున ప్రభుని గనుగొన చక్కగా బెత్లెహేముకు జొచ్చిరి కానుకనిచ్చిరి చక్కగా బెత్లెహేముకు జొచ్చిరి కానుకనిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్యగర్భము నందు బుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు కన్య గర్భము నందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమిదీనులై సర్వామానులై ధన్యులగుటకు రండి వేగమిదీనులై సర్వామానులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా